Turn on. 10. Pi cos theta equals to cot pi sine theta. Then prove that cos theta minus pi by 4 is equal to plus or minus 1 by 2 root 2 and prove here. So, if you have any answer, it is called in a good year. So, tan pi cos theta equals to cot pi minus sin theta. So, pi sin theta. This cot is the cot 90 minus theta is equal to tan theta. Tan theta is equal to cot 90 minus chapanda. Cot tan 90 minus theta is equal to is equals to cot theta and this one. The cot in the other cot theta on the cot is some theta line. The cot theta ni the cot theta ni 90 minus theta can write it. Tan 90 minus theta. If it is okay, change some. The cot theta is allowed back question 90 minus something can write it in me. Sir, tan cross code. Tan cross code. ఇక్కడ నేను ఎందుకు రాసిన అంటే ఇది ట్యాన్ లో ఇది కూడా ట్యాన్ లో కన్వర్ట్ చేస్తున్నాను అంటే ఇది తీసేస్తా ఇది అవసరమేనా కాట్ తీటా అని ఇది కాట్ తీటా ఇది కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 90 మైనస్ తీటా కింద రాస్తాం ఈ 90 ని మనం ఎలా రాసుకోవచ్చు పై బై సరే ఇది ఒకటి చేంజ్ చేసినా కనుక ట్యాన్ పై బై 2 మైనస్ నా తీటా వాల్యూ ఇది పై సైన్ తీటా రాజేసా ఇక్కడే ఉంది tan pi cos theta ఇక్కడ ఇట్స్ క్లియర్ సరే ఇప్పుడు tan theta is equal to tan alpha అయితే మరి జనరల్ సొల్యూషన్ ఉంది theta is equal to n by plus or minus alpha రాదా సో నా theta ఎంత పై కాస్ తీటా ఇది తీటా లాంటిది ఇదంతా ఏంటిది ఆల్ఫా లాంటిది ఎన్ పై సార్ ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ లేదు ఓన్లీ ప్లస్ ఉందా ఓకే ప్లస్ ఆల్ఫా ఎంత పై బై 2 చెప్పాలి మైనస్ పై సైన్ తీటా కదా ఈ పై సైన్ తీటా ఒక పెట్టుకోవాలి అనుకో ఏమవుతుంది ప్లస్ అవుతుంది అవునా సో పై cos theta plus pi sin theta is equals to n pi plus pi by 2 kada ikkada ikkada pi undi kada common isese common isese n plus 1 by 2 idu avutada is indulo pi undi adu kuda common isese pi common isese cos theta plus sin theta is equal to pi into n plus 1 by 2 kada ee pi emavuthundi cancel avuthundi deeniki lcm iskunna anko 2n plus 1 by 2 idi ikkada clear ga game doubt ledha ippudu deeni modify cheyali malli mana kuda cheppanu deeni coefficient entha 1 deeni coefficient 1 ఈ రెండింటిని స్క్వేర్ చేసి రూట్ కట్టి దాన్ని అవతల సైడ్ ఇంత సైడ్ డివైడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది నీకు సొల్యూషన్ సెట్ మళ్ళీ దీనికి వస్తుంది ఇక్కడ వరకు సొల్యూషన్ సెట్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చేస్తా ఫస్ట్ ఏంటిది ఓకే ఇప్పుడు చూడు cos తీటా ప్లస్ సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 బై ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది నేను మొన్న కూడా చెప్పాను A cos theta plus B sin theta plus C is equal to 0 ఉంటే దీనికి ఒక ఫ్యాక్టర్ తీసుకొచ్చురా డివైడ్ చేయొచ్చు బోత్ సైడ్స్ అని చెప్పండి ఏంటి
స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీని ఏ వాల్యూ ఎంత? దీని బి వాల్యూ ఎంత? వన్. అదే స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ. వన్ స్క్వేర్ అంటే వన్ కదా, ఇది వన్ కదా, వన్ ప్లస్ వన్ ఎంత? రూట్. ఈ రూట్ టూని బోత్ సైడ్స్ మనం ఏం చేయాలి? సో డివైడ్ చేసామంతటి ఎంత? రూట్ టూ తో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తే వన్ బై రూట్ టూ కాస్ తీటా ప్లస్ వన్ బై రూట్ టూ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు టూ ఎన్ ప్లస్ వన్ బై టూ రూట్ టూ అవుతుంది. క్లియరా? అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని కాస్ 45 డిగ్రీస్ రాయచ్చా? రాజరా ఇంటూ కాస్ తీటా ప్లస్ దీన్ని సైన్ 45 డిగ్రీస్ కింద రాయచ్చా? ఇంటూ సైన్ తీటా రాయచ్చా? విజిబుల్ టూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇలా టూ రూట్ టూ రాసేయచ్చా? రాయ. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ చేద్దాం. 45 డిగ్రీస్ అంటే పై బై ఫోర్ కదా, అంటే దీని ప్లేన్ ఎంత రాసుకోవచ్చు? పై బై ఫోర్. సో 5/4 ఇక్కడ కూడా ఎంత రాసుకోవచ్చు? ఇప్పుడు ఇది కాస్ తీటా ప్లస్ సైన్ తీటా. కాస్ తీటా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి లా ఉందా లేదా? దీని కాస్ ఏం రాసుకో చెప్తారా? ఏ మైనస్ బి కింద రాదు. సో దీని మొన్న కూడా చెప్పా, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ వస్తుందండి. సార్ కాసులు ఎందుకు రాసిన? కాసులో ఆన్సర్ అడుగుతున్నాం, కాసులో అడుగుతున్నాడు కానీ కాసులు రాస్తున్నాం. ఇది ఎంత రాసుకోవచ్చు? కాస్ ఇది థీటాని ఏ కింద తీసుకో, థీటా మైనస్ 5/4 ఇస్ ఈక్వల్ టు ఎంత? 2n ప్లస్ 1/2√2. ఇది ఆన్సర్. ఇక్కడ 2n ఉండాలి కాదని అంటున్నారు. 2n ప్లస్ 1 కింద రాయండి. క్లియరా అన్న? ఇంకోలా చేయాలనుకుంటే కూడా చేయొచ్చు, దాన్ని కన్వర్ట్ చేసిన ట్యాన్ కట్ చేస్తే ఇది ఒక్క ఆన్సర్ వస్తుంది. కానీ ఇలా రాయండి, ఇప్పుడు 1 పెడితే ఎంత అవుతుంది? ఇప్పుడు 0 పెట్టామనుకో ఎంత అవుతుంది? n వాల్యూ 1/√2 వస్తుంది. మరి అర్థమైందా? ఇది వచ్చింది కరెక్టే. ఇందాక నేను చెప్పాను ఇప్పుడు ట్యాన్ ఎంత రాదు, 5 cos θ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఎలా రాసుకొచ్చు చెప్పాను, ట్యాన్ 5/2 మైనస్ ఎంత అని చెప్పాను? 5 sin θ అని చెప్పలేదా? ట్యాన్ 90 కదా, మళ్ళీ కాట్ 5 sin θ అవుతుంది. మీ ట్యాన్ ట్యాన్ కట్టి డైరెక్ట్గా తీసుకుంటే నీకు ఇది ఆన్సర్ వస్తుంది. చెప్పరా వచ్చిందా? ఇది అవసరం పెట్టుకెళ్ళి 5 cos θ ప్లస్ 5 sin θ ఈజ్ ఈక్వల్ టు 5/2 మిగులుతుంది. ఈ రెండింటిలో కామన్ ఎంత ఉంది? 5. తీసేసి అన్నింటిలో నేను డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? cos θ ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. ఎందుకు చెప్పరా? ఇందులో పై ఇందులో పై ఇందులో పై ఏమో దీ గ్యాస్ అయిపోయి దీని ఇప్పుడు మళ్ళీ ఇలా రాస్తాం, ఇప్పుడు ఇలా రాస్తాం, ఎలా రాస్తాము? 1/√2 దీంతో డివైడ్ చేసి cos θ రాస్తాం ప్లస్ ఇక్కడ 1/√2 రాసుకుని sin θ రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 1/2 ఉంది. రూట్ టూ ఎందుకు వస్తుంది? ఇక్కడ రూట్ టూతో డివైడ్ చేసాము, ఇక్కడ రూట్ టూతో డివైడ్ చేసాము, ఇక్కడ కూడా రూట్ టూతో డివైడ్ చేస్తాం. ఇక్కడ రూట్ టూ తోటి, ఇక్కడ రూట్ టూ తోటి, ఇప్పుడు అప్పుడు 2√2 వస్తుంది. అప్పుడు వాడు చెప్పిన ఆన్సర్ ఏంటి? 1/2 అది వస్తుంది. చూడండి ఎలా, ఇది ఎలా రాసుకోవచ్చు? cos 5/4 cos θ దీని ఎలా రాసుకోవచ్చు? cos 5/4 sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇలా కూడా పిచ్చు కానీ అది చేసింది అలా చేయాలి.